మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా సరే, దేవాలయంలో పరమాత్మకైనా సరే హారతిస్తూ ఉంటారు కదా. అసలు ఎందుకు ఈ హారతి ఇస్తారు దేవుడికి? ఆ హారతిని మనం ఎందుకు కళ్ళకు అద్దుకోవాలంటారు? అసలు దీనిలో రెండు వ్యతిరేక ప్రశ్నలు తల్లివి. ఎందుకనంటే పాపం అడిగిన వాళ్ళకి నిజమైన సందేహం అది. ఎలాగా అంటే హారతి ఇవ్వడం భగవంతుడికి ఎలాగంటే పొద్దున్నుంచి రాత్రి పూజ అయిపోయాక వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. ఇంత జనంలో వస్తుంటే వెళ్తూ ఉంటే అక్కడ ఏమైపోతుంది అని అంటే మొత్తం కాలుష్యం ఏర్పడుతుంది. ఆ కాలుష్యం అంతా ఏర్పడిన తర్వాత ఎంతో జనం వచ్చినప్పుడు అక్కడ భగవంతుడి దగ్గర మనకి అన్నిటికీ ఆ విగ్రహాన్ని అలా చూస్తూ 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 ఉంటే కూడా మనమేమనుకుంటున్నాం, రాయి కాదు అక్కడ భగవంతుడే ఉన్నాడు అనుకునే కదా మనం చూస్తున్నాం. అలాగే ఆయన కూడా అర్చకుడు కూడా అలాగే పూజ చేస్తారు. మనం ఎప్పుడైతే అలా చూస్తూ చూస్తూ ఉంటామో అలా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ జనాలందరూ వచ్చి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి వాతావరణ కాలుష్యం ఏర్పడమే కాకుండా కళ్ళతో చూసినటువంటి దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది. అందువల్ల ఏంటంటే అయ్యో భగవంతుడిని మనం కృష్ణుడిని ఎలా పిలుచుకుంటాం, నానా కృష్ణ అని పిలుచుకుంటాం. బాగా భగవంతుడి మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, ఆయనని ఆరాధించేటువంటి వాళ్ళు నా బిడ్డ అనుకుని ఆరాధిస్తారు తెలుసా మీకు భగవంతుడిని. అంత దగ్గరికి తీసుకుని అమ్మ అమ్మ అని పిలిచి అమ్మవారిని పిలిచి, ఎందుకంటే వాళ్లలో మమేకం అయిపోవాలి, అప్పుడే మీకు ఆ భక్తి అనేది నిలబడుతుంది. నీ బిడ్డను నువ్వు ఎలా చూసుకుంటావో భగవంతుడిని కూడా అలాగే చూసుకోవాలి. అమ్మో దిష్టి తగిలిందేమో, యశోద ఎలా చేస్తుందండి కృష్ణుణ్ణి, అలా కాదు నాన్న ఇలాగా, అమ్మో నా కొడుకు అలాంటి పనులు చేయడని ఆడు ఎంత ప్రేమగా ముద్దుగా చూస్తుందో. అలా ఉన్నప్పుడు అందరి ఇళ్ళకి ఏం చేస్తుందో తెలుసా అండి, చక్కగా ఒక జాజు తీసి ఆవిడ అరికాళ్ళకి పెడుతుంది, ముగ్గున పెడుతుంది, వాడికి దిష్టి తగులుతుంది, మా బాబుకు దిష్టి తగులుతుంది అని. అలాంటి దృష్టి దిష్టి తీయడం కోసం మనం ఏం చేస్తాం, అవన్నీ చేశాక కర్పూర హారతిని ఇస్తాం. కర్పూర హారతిని ఇవ్వాలమ్మా. హారతి అంటే ఇంకా నెయ్యో నూనో వేసిన దీపాలతో కాదు ఇచ్చేది. ఈ హారతి ఎందుకు ఇస్తాము అంటే భగవంతుడికి హారతి ఇచ్చినప్పుడు నాయన నువ్వు చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా ఉంచు అని చెప్పడానికి, కర్పూరం వెలిగించినప్పుడు దానిలో నుంచి ఒక చిన్నటి ఫ్యూమ్ వస్తుంది, ఒక పొగలాగా వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎటువంటి అనారోగ్యాలు రావు. ఏదైనా శ్వాసకోశ బాధలు ఉన్నా లేదా వాతావరణంలో చికాకులు ఏదైనా ఉన్నా, చూడకూడనివి చేయకూడని పనులు అక్కడ ఏదైనా జరిగినా, ఎవరైనా దగ్గినా తుమ్మినా లేదా రాకూడని వాళ్ళు ఎవరైనా వచ్చినా, ఏదైనా పాటుగా ఏదైనా కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చినా, అలాంటి వాటి వల్ల వచ్చే సూక్ష్మక్రిములు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయి అని ఈ యొక్క కర్పూరాన్ని వెలిగిస్తారు గుళ్ళల్లో. ఆ గుళ్ళల్లో వెలిగించినప్పుడు ఏమవుతుందనంటే అది మొత్తం ఆ పర్యావరణం అంతా క్లీన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అసలు నిజంగా చెప్పాలంటే అవన్నీ తీసుకొచ్చి స్వామిని చల్లగా ఉంచమని మనం కోరుకున్నాం కాబట్టి ఆ జ్యోతి స్వరూపమే మనకి రక్ష. అందుకని ఆయన హారతిని మనం తీసుకుంటాం. అదే రకంగా ఇంట్లో కూడా చేస్తాం. అట్లా అయితే బిడ్డలకి చేసేటప్పుడు దృష్టి దోషం చేసిన పిల్లలకి చేస్తామనుకో, వాళ్ళకు కూడా కర్పూరం తీస్తారు చంటి బిడ్డలకి దిష్టి తీసేటప్పుడు. అప్పుడు ఏం చేస్తారంటే నేల మీద వేస్తారు. అందువల్ల గుళ్ళో ఏం చేస్తారంటే రెండు విధానాలుగా చేస్తారు. ఒకటేమో హారతి ఇచ్చి ఏం చేస్తారంటే కర్పూరాన్ని కింద వేస్తారు, ఇంకొకటి హారతి ఇచ్చి బయటికి తీసుకొచ్చి మనందరికి ఇస్తారు. అందువల్ల ఆ హారతినే మనం కళ్ళొద్దుకుంటాం, దృష్టి తీసేసింది మాత్రం అక్కడే వేసేస్తారు నేల మీద. కర్పూరం ఎప్పుడైనా తీసి నేల మీద వేశారు అంటే అది మనం దండం పెట్టుకునేది కాదు. చంటి బిడ్డలకు కూడా మనం అలాగే తీస్తాం. చంటి బిడ్డలు ఉంటారనుకోండి, వాళ్ళకి కూడా చికాకు పడుతూ ఉంటే ఊరికే అందరూ బాగుందండి బాగుందండి అని పాపని ఎత్తేసుకుని వాళ్ళ చేతుల్లో ఉండేటువంటి బ్యాక్టీరియాస్ అంతా పిల్లలకు తగులుతూ ఉండి చిరాకు పడుతూ ఉంటే పిల్లలు ఏమైపోతారు, ఏడుస్తూ ఉంటారు, అబ్బా ఎంత ఏడుస్తున్నారు ఏంటో కాస్త దిష్టి తీరాదు అంటారు. అంటే ఆ దిష్టి తీసినందువల్ల తగ్గిందా అనేది పక్కన పెడదాం కాసేపు. ఆ కర్పూరం తీస్తే వాతావరణం అంతా హాయిగా ఉంటుంది, పిల్లలకి ఉండేటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. అందువల్ల మనం హారతి తీసి కింద పడేస్తే దాన్ని దృష్టి అంటాము. భగవంతుడి దగ్గర ఇచ్చిన హారతిని మాత్రం కళ్ళద్దుకుని ప్రశాంతంగా హారతి ఇచ్చినప్పుడే ఒక పాట పాడుకుంటూ ఆ స్వామిని మనం ఆ హారతిలో చూసుకుంటాం.
స్వామి చల్లగా మమ్మల్ని చల్లగా చూడు అని ఒక నమ్మిక, ఒక విశ్వాసం. ఇదంతా అంతకు మించింది ఏమీ లేదు.